కొద్ది నిమిషాల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జరగబోయేటటువంటి పరిణామాలని ముందే వివరించారు అంటే రాబోయే పరిణామాలు జరగబోయే పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయో గత సంవత్సరం మార్చ్ నెలలో ఏదైతే ప్రత్యక్షంగా ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులని భయభ్రాంతులకు గురిచేసి పెద్ద ఎత్తున హింసకి పాల్పడి రక్తపాతాన్ని సృష్టించి పెద్ద ఎత్తున బలవంతపు ఏకగ్రీవాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో అటువంటి హింస తిరిగి పునరావృతం కాబోతుంది అన్న రీతిలో ఈరోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం నిజంగా కూడా నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ చూసినటువంటి ఎవరికైనా కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మాకే కాకుండా ఈరోజున గ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి భయానికి లోనై ఉంటారు ఎందుకు అంటే ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా జరిగినటువంటి హింస మన కళ్ళకి కట్టినట్టు కనపడుతూనే ఉంది ఇవాళ సజ్జల గారు ఏమని ప్రకటిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలకి కృషి చేస్తుందంట పంచాయతీల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రేపు ఎన్నికల్లో సందర్భంగా ఏకగ్రీవాలకి కృషి చేయాలంట తద్వారా ఎన్నికల్లో ఈ పోటీని నివారించి గ్రామాల్లో శాంతి నెలకొల్పాలంట ఆ రకమైనటువంటి కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది నిజంగా ఒక రాక్షసుడు గనక మీడియా ముందు కూర్చుని వేదాలు పట్టిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సజ్జలు గారు మాట్లాడుతుంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం గత ఎన్నికల్లో ఏం జరిగిందో ఏకగ్రీవాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడినటువంటి హింసని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ రోజున తిరిగి మళ్ళీ అదే పదాలు వైసీపీ నాయకుల నోటు వెంట వస్తుంటే నిజంగా కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది జరగబోయేటటువంటి హింసని హింసకి ఈ రోజునే నాంది పలికినట్టు మా అందరికీ అనిపిస్తుంది ఒకసారి మనం గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ హింసకి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే ఇవన్నీ కూడా ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు ఆ రోజున ప్రచురి ప్రచురితమైనటువంటి వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలో మనందరం కళ్ళకు కట్టినట్టు చూసాం బెదిరించి భయపెట్టి ఏకగ్రీవమే ఎజెండా బెదిరించి భయపెట్టి పులివెందల పొంగనూరులో వైసీపీ నాయకుల వీరంగం ఒంగోలు నగరపాలక సంస్థలోని ఇరవై ఎనిమిదో డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి కామరాజుగడ్డ కుసుమకుమారిపై దాడి గడువు దాటిన బలవంతపు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ బలవంతపు ఉపసంహరణతో రోదనలు ఇది మార్చి పద్నాలుగు ఆ రోజు ఉన్నటువంటి హెడ్లైను దానికి ఒక రోజు ముందు చించేసి చితకబాది గుంటూరులో తూర్పుగోదావరిలో నెల్లూరులో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని బలవంతంగా ఏకగ్రీవాలు చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి వార్త మహిళలను కూడా చూడకుండా దాడి చేశారు విజయమ్మ తెగువ బళ ఇది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయమ్మ గారు నామినేషన్ పత్రాలు లాగేసుకుంటారేమో అని చెప్పి ఆవిడ తన రవికలో దాచిపెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే ఆవిడ పైన దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించి ఆ నామినేషన్ పత్రాలని లాక్కొని మరీ దౌర్జన్యానికి పాల్పడితే మనోవేదనకు గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్ప ఆత్మహత్య యత్నానికి ఆవిడ పాల్పడింది విజయమ్మ గారు నామినేషన్లో ఉపసమరానికి ఆగని బెదిరింపులు చిత్తూరు జిల్లాలో వృద్ధురాలి ఆత్మహత్యాత్మం కాంతమ్మ గారు ఏకగ్రీవానికి ఎత్తు పలుచోట్ల తిరస్కరణలో ఘర్షణలు ప్రత్యర్థులపై దాడులు నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు శ్రీకాళహస్తిలో దౌర్జన్య కాండ